తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముందుకు దూసుకుపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఉపాయానికి వచ్చిందంటే ఖచ్చితంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఇప్పుడు మునుగోడులో బీజేపీ హవా కూడా పెద్ద మొత్తంలో ఉందనే చెప్పుకోవచ్చు. అసలు ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ఉన్నారు సురేష్ అన్న. బీజేవయం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, గతంలో ఉద్యమంలో పనిచేసిండు, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అన్న ఉన్నాడు, అంతా మాట్లాడదాం మనం. అన్న చెప్పండి, మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి వస్తున్నాడు, అసలు ఏంది, గెలుస్తాడా లేదా ఏమనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 100% గెలుస్తాడు, భారీ మెజారిటీతో గెలుస్తాడు, దానిలో ఎటువంటి అనుమానమే లేదు. ఎందుకంటే నిత్య ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈరోజు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా దుబ్బాకలో చూసినాం రఘునందన్ రావు గారు ఏ విధంగా గెలిచిండో, తర్వాత హుజూరాబాద్లో చూసినాం ఏ విధంగా గెలిచాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూసినాం భారతీయ జనతా పార్టీ, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది, దానిలో ఎటువంటి అనుమానమే లేదు. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా పనిచేస్తా ఉన్నా, ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ విధంగా ఉంటుంది. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ మునుగోడు ప్రజలకు ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు మీరు? మునుగోడు ప్రజలందరికీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా, ఉద్యమ నాయకునిగా నేను చెప్తుంది ఒకటే, నిరుద్యోగులందరూ ఏకం కండి, యువత మొత్తం ఏకం కండి. ఈ యొక్క దెబ్బతో మునుగోలులో ఇస్తున్నటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఈ దెబ్బతో రేపు రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోవాలి, మారిపోతా ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా మునుగోడు వైపు చూస్తూ ఉంది. మునుగోడు యొక్క గడ్డ ప్రజలు చాలా తెలివైన ప్రజలు, మీరు తీసుకునే నిర్ణయం ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ తెరాస ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఇంటింటికి వెళ్ళాలి, వివరించాలి. ప్రతి ఒక్క యువకుని గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క యువకుని వెన్ను తట్టి ఈ యొక్క తెరాస ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, విజేస్తున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను, ఈ రాక్షస పాలను వివరించి భారతీయ జనతా పార్టీకి ఓటేసి, మునుగోడులో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా రేపు తెలంగాణలో రామరాజ్యం రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మునుగోడులో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుంది, కేసీఆర్ని నమ్మే సిచ్యువేషన్లో అయితే ప్రజలు కూడా లేరు అని ఒకవైపు బీజేవయం సిద్దిపేట జిల్లా సురేష్ అన్న కూడా చెప్తున్న పరిస్థితి, అసలు చూడాలి ఏం జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనే అంశాలపై వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాకేష్తో భార్గవ్, లెజెండ్ హైదరాబాద్.